జీవన దర్శనం యెషయ్య గారి యొక్క జీవిత దర్శనము తారో చోద్య దిశాయ పుస్తక చోద్య పాంచ పదం యెషయ్య గ్రంథం ఆరో అధ్యాయం ఐదో వచనము దిశాయ కౌచంది యెషయ్య గారు చెప్పేది ఇంగ్లీష్ కోచము అన్క్లీన్ మ్యాన్ అపవిత్ర పెదవులు గలవాణ్ణి అపవిత్ర మనుషు నేను అపవిత్ర పెదవులు గలవాణ్ణి అప్రమాణం గల ఆత్మీయ జీవన రే ఆత్మీక జీవితములో అపవిత్ర ఒట్టు అపవిత్రత ఉంది తాపాయి కొట్ట దర్శన దొరకాలి నీకు ఒక దర్శనం ఉండాలి కూడా దర్శన తమకు దొరకాలి అలాంటి ఒక దర్శనం నీకు కావాలి దర్శనం మొదటి దర్శనం ఈశ్వరంగర విషయాన్ని దేవుని గురించిన దర్శనం దర్శనం రెండో దర్శనము అప్పుడందర జీవన వ్యక్తిపర జీవిత దర్శనము అప్పుడందర పాప విషయం కూడా దర్శనం పాప విషయం గురించి ఒక దర్శనము తృతీయ దర్శనం దర్శనం ఏమనగా పోతే తర చోద్యాన పాంచపదం ఆరో అధ్యాయం ఐదో వచనము అపవిత్ర లోక మార్గర మధ్య వాస కొరుచుంది నేను అపవిత్ర ప్రజల మధ్య నివసించుచున్నాను అది ఆట పదవి మిసిగిరి పడివారు వచ్చి ఎనిమిదో వచనం కూడా కలిసి చదవాలి యెషయ్య కౌచంది యెషయ్య గారు చెప్పేది పొట్ట ప్రభు దేవుడా నన్ను పంపించుము దీని ప్రకారం దర్శనం దొరక మూడు రకాలైన దర్శనం కావాలి ప్రథమది ఈశ్వరంగర దర్శనం దేవుడి ఇచ్చిన దర్శనం సింహాసన బోసివార దర్శనం యెషయ్య దక్కిలే దేవుని యొక్క సింహాసనం గురించి చూచిన దర్శనం ముద్య దర్శనం రెండో దర్శనం ఏమనగా యెషయ్య జీవన దర్శనం యెషయ్య గారి జీవితం మనుషు అపవిత్ర పెదవులు ఇలా చెప్పుతూ సింహాసనము పరలోక సింహాసనం ఒక అగ్ని పట్టుకొని ఒక నాలుకల దేవుడు పవిత్ర జీవన కూడా దర్శన జీవితంలో ఒక దర్శనం వచ్చింది దర్శనం దర్శనం ఏమనగా లోకమానం గొప్ప దర్శనం నాశనమైన ప్రజల గురించి ఒక దర్శనము అక్క పక్క లోకమానే నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రజలు నన్ను పంపము దర్శన పాయిలే దర్శనాన్ని పొందు సమాచార ప్రచార కరువీ సుసమాచ చెప్పడానికి వెళ్తాను హృదయరేగా దర్శనం హృదయంలో దేవుడు దర్శనం ఉపవాస ప్రార్థన కరే సమయరే 21 రోజు ఉపవాసము ప్రార్థన చేయగా మతే కొగిలే పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పింది నార్త్ ఇండియాకి తమే జావో నార్త్ ఇండియాకి నువ్వు వెళ్ళు సమాచార ప్రచార క్రమ జావో అని చెప్పు సిమిది కైబా మాత్రే అలా చెప్పగానే భాష నోజానికిరి భాష తెలియకుండానే ఒడిశాకి అసలే నేను ఒడిశాకి వచ్చేసాను సుసమాచార ప్రచార కొలే సువార్తను ప్రకటించి ఈశ్వర గారి వాక్య ప్రచార కొలే సంవత్సరాలు దేవుని వాక్య ప్రచార చేశాను ఒడియా టికెట్ గ్రామర్ మిస్టేక్ వేసి అసిపారే నా ఒరియాలో గ్రామర్ మిస్టేక్ రావచ్చు ఒడియా టికెట్ శుద్ధ ఒడి తప్పులు రావచ్చు హిందూ ఈశ్వర మొత్తం విషయం దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఈశ్వర కూడా దర్శనం దాయిచ్చి దేవుడు ఇచ్చిన దర్శన ప్రకారంగా హసించింది దర్శనం అనుసరించి అశివ సమస్త లోకమానకు తోటలో వచ్చిన వారికి దీని కొండ సమయ దర్శనం దొరక గంటల సమయానికి అప్పుడు దర్శనం కెమిది వచ్చి దర్శనం ఎలా ఉంది అప్పుడు దర్శనం కెమిది వచ్చింది దర్శనం ఎలాగుందో అది దర్శన ఈరోజు దర్శనాన్ని పొందుకో దర్శన పైకి ఈశ్వర సేవ దర్శనాన్ని పొందుకొని సేవ చేసుకో అవుతుంది కూడా దర్శన చెప్తున్నా నేను ఒక దర్శనాన్ని చూశాను స్వర్గీయ దర్శనకు నేను పరలోక దర్శనాన్ని ఉపయోగించి కొరినంది అనుసరించి చాలా ఏ ఈశ్వర దర్శన అనుసార జీవన దావన దేవుని యొక్క దర్శనం అనుసరించి జీవించుకో పౌలంగర పాంచట్టి దర్శన విషయం ప్రేరిత పుస్తకరే కొరింత పుస్తకంలో కదా పౌల్ గారి యొక్క ఐదు దర్శనం గురించి కొరింతలో పత్రికలో రాసి ఉంది సమయన చెప్పడానికి సమయం లేదు దర్శన ఆ దర్శనాన్ని పొందుకో దర్శనం కావాలి కొడి అధ్యాయం 20 అధ్యాయము తరో శాతం పదం ఏడో వచనము ఒడియాలో చదవాలి మనకు వచ్చింది బస్
11 గంటల సమయాన క్షమనే స్వీకారం కొర్చుంది వారు ఒప్పుకునేది సమ్మతం కొర్చుంది వాళ్ళు ఒప్పుకునేది అమ్మకికే డాక్కిన ఉంది ఎవరు మమ్మల్ని పిలవలేదు ఓ 11 గంటరే అశివ భయమని 11 గంటలకు వచ్చిన సహోదర సోదరి అమ్మ సమ్మత కొరువా మనం ఒప్పుకుందాం ఒకటికే డాక్కిన ఉంది నన్ను ఎవరు పిలవట్లేదు అప్పుడు భూల్ స్వీకారం కొరు నీ తప్పుని ఒప్పేసుకో అప్పుడు జీవనకు అప్పుడు మరి స్వీకారం కొరు నీ తప్పుని ఒప్పేసుకో అప్పుడు జీవన కోణం వచ్చి స్వీకారం కొరు నీ జీవితంలో ఉన్న తప్పును ఒప్పేసుకో 11 గంటరే అశివ లోక మన కొణ కరుబారచ్చి 11 గంటలకు వచ్చిన వాడు ఏం చేసుకోవాలి సమ్మత కొరు ఒప్పుకో స్వీకారం కొరు ఒప్పేసుకో అమ్మకికే డాక్కిన ఉంది మమ్మల్ని ఎవరు పిలవలేదు ఏ ప్రైస్ అల్లాహ్ హల్లెలూయా గిదియోన్ కోవుచంది గిదియోన్ చెప్పేది దేవుడు చెప్పేది విద్యానికి యుద్ధ కరువాపు మూతుమక పొట్టేచి విద్యానిని ఎదుట యుద్ధం చేయడానికి నేను నిన్ను పంపుతున్నా ఈశ్వరు తక్కు అభిషేక కొలే దేవుడు ఆయన అభిషేకించు కుదుర లోకకు అభిషేక కొలే ఆ చిన్నవాడిని అభిషేకించుడు కుదుర లోకకు ఈశ్వరు అభిషేక కొలే ఆ చిన్నవాడిని దేవుడు అభిషేకించు అభిషేక కొల సమయరే అభిషేకించిన వెంటనే ఓ పే విద్యాలలోకి ఎందు నష్ట కరువా విద్యాని ఎలా నాశనం చేద్దాం విద్యాన్ని కోణ కొలే విద్యానిలోకి ఏం చేశాడు కొక్కిశాలికి దొరలే నక్కలన్నీ కొక్కిశాలికి దొరలే 3,000 మంది నక్కను పట్టుకున్నాడు అభిషేక తివాలోకమాన కొత్త అభిషేకం ఉన్న వారి మాటలు జంతుగుడిక సుడిచంది అడవిలో ఉన్న జంతువులు వింటారు గిదియోన్ కోణ కడతలే గిదియోన్ ఏం చేశాడు 300 కొక్కిశాలికి దొరలే 300 మంది నక్కలను పట్టుకున్నాడు లాంచ సహిత బాందిలే వారి తోక తోకని కట్టేశాడు తార మధ్యన దిగుడి రొక్కిలే వాటి మధ్యలో దీపటి నుంచాడు తార మధ్యన దిగుడి రొక్కి వాటి మధ్యలో దీపటి అగ్గి కాల్చేశాడు అప్పుడు ఈ నక్కలు ఈ నియా ఫిలిస్తీన్ గోమక్షేత్రకు పుడేదలే ఫిలిస్తీన్ తోటలోకి వెళ్ళి మొత్తం కాల్చేశారు ప్రభు మొత్తం కొట్టి అభిషేకం దయచేయండి నాకు ఒక అభిషేకాన్ని ఒడిశాలో
లోకమానదురు హృదయమిత్తరే ఒరిస్సాలోన ప్రజల ఆంధ్ర లోకమాన హృదయమిత్తరే ఆంధ్రలోన అగ్ని కొలైకిరి అగ్ని కాల్చే సైతాన్ క్షేత్రకు సాతాన్ యొక్క పొలములో ఒడై వాపాయి కాల్చి వేయి ఈ ఒడై వాపాయి అగ్ని కాల్చేట ఈశ్వర తుమకు దేవుడు నిన్ను అగ్నిరే అగ్నితో ఒడై అభిషేక దయచి ఈ వాక్య సుడియా వాయి బౌడి మానకు ప్రే నీయ పొడో అగ్ని పడును సైతాన్ క్షేత్రకు సాతాన్ కమాన నీయ పొడివా పొడి నీయ చదువులేని వాణ్ణి ఎవరికి పనికొచ్చేది లేదు నన్ను ఉపయోగించుము దేవా అలా నీవు చెప్పుకుందా హృదయంలో దేవుడి పని చేయను మళ్ళీ నేను చెప్పే వాక్యంలోకి తిరిగి వస్తాను తొమ్మిది గంటల సమయం పవిత్రాత్మ పూర్ణ పరిశుద్ధాత్మలో పూర్ణుడవు గంట సమయం పవిత్రాత్మ పూర్ణ గంటల సమయాన్ని పరిశుద్ధాత్మలో నిండిపో బారగంట సమయం ప్రార్థన కొరందు 12 గంటల సమయాన్ని ప్రార్థన చేసుకో 3 గంటల సమయం దర్శన దేకో 3 గంటల సమయాన్ని దర్శనం చూసుకో 5 గంటల సమయం తమర పాప ఒప్పు 5 గంటల సమయాన్ని నీ పాపాన్ని ఒప్పేసుకో రాకి బొమ్మ కరువ కళ్ళు మూసుకుందా సంగోపై ప్రార్థన అందరి గురించి ప్రార్థన చేయు చదన సమర్పణ కరువ పైచకు కొందరు సమర్పించడానికి సిద్ధపడుతున్నారు పవిత్రాత్మ మతే బలవే జబరస్తి కోచి పరిశుద్ధాత్మ నన్ను బలపరిచి చెప్తున్నది దేవునికి ఈశ్వర స్పర్శ కొరుచుంది దేవుడు కొందరిలో స్పర్శించున్నది శంధురి కమనియ యేసు నామరే యేసు నామములు జీవన బోధన ఏమొచ్చి జీవితం మార్చున్నది అది గొడ్డ దర్శనం తమ పై బాప జాల్చి దర్శనం చూడబోచున్నావు అది తమే పవిత్రాత్మ పూర్ణ బాప జాల్చి పరిశుద్ధాత్మ నిన్ను బోచున్నావు మనుషులుగా బోధలే బాప జాల్చి అతను మనిషిగా మారబోచున్నావు ప్రార్థన కర్మ సమర్థమే వి ప్రార్థన కొరదు నేను ప్రార్థన చేయతను నువ్వు ప్రార్థన చేసుకో ఏడా మాన శాంతోరి కమనే యమానగర స్వర్గస్థ పిత మన పరలోకమైన తండ్రి ఈ వాక్య సునివా లోకమాన ఈరోజు వాక్యం వింటున్న ప్రజలు ఈరోజు వాక్య సునివా లోకమాన వాక్యం వింటున్న ప్రజలు జీవితం కార్చకరు హృదయంలో పంచేయము దేవా ఆమే జీవన కరోనా సమయరే కరోనా సమయ ప్రతి విశ్వాసి మాన గర్వితరే ప్రతి విశ్వాసులు వారి ఇంట్లో కూర్చొని సూర్య సమస్తం రూపరే వాక్యమైన ప్రతి పవిత్రాత్మ శక్తి పరిశుద్ధాత్మ శక్తి స్పర్శ కరు వారి జీవితాన్ని మార్చుమయ్యా ప్రార్థన ప్రార్థన విన్నందుకు ఉత్తరాన్ని ఇచ్చినందుకు యేసు నామములో అడుగుచున్న తండ్రి ప్రభు యేసు కృష్ణ ఈశ్వర ప్రేమ పవిత్రాత్మ సౌభాగ్యత తుమ మానగర సమస్తంగర సవితో ప్రభు యేసు కృష్ణ ఉద్యాన పర్యంతో సమర్థ్యవంతు ఆమేన్.